రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తున్నట్లు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. బిక్కవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబులను లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ ట్యాబ్లెట్ ద్వారా విద్యార్థులు సులువుగా పాఠాలు నేర్చుకోవచ్చని, ఇంటర్నెట్తో సంబంధం లేకుండా పాఠాలను ఆఫ్లైన్లో కూడా నేర్చుకునే వెసులుబాటు ఉందని, కాబట్టి విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హితో పలికారు. అలాగే నాడు నేడులో ప్రతి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయటం జరుగుతుందని, పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితుల వల్ల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని, ఇటువంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ రొంగల పద్మావతి, వైఎస్ఎంపీపీ బుద్దాల కన్నారావు, సర్పంచ్ సరెళ్ల సుమలత, ఎంపీటీసీలు జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, మండల వైకాపా సమన్వయకర్త పోతుల ప్రసాదరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు పైడి రాజు, వైసీపీ నేతలు రొంగల అప్పాజీ, యామన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఒకసారి ఎలా చూడండి. ఈరోజున అనుపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు హైస్కూల్లో ఈరోజున 8వ తరగతి విద్యార్థులకు పేపర్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏవైతే విద్య పట్ల అయినా ఆసక్తి అదేవిధంగా ప్రోత్సాహం ఇస్తున్నారో, మరి అందులో భాగంగానే ఈరోజున మంచి విద్య ఉండాలి, విద్యార్థులకు మంచి విద్యా బోధన ఉండాలి, భవిష్యత్తులో వారందరూ కూడా మంచి మంచి పొజిషన్ ఉండాలి, బాగా చదువుకోవాలి, వారి వారి కుటుంబమే కాకుండా గ్రామం కాకుండా కూడా మంచి విద్యావంతులు అయితే అన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఈ స్కీమును ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున సుమారు 34,000 విలువ చేసే ట్యాబ్లెట్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజున బిక్కవోలు మండలం ఈరోజున ట్యాబ్లెట్ పంపిణీ రానుభవం జరిగింది. రాను రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా ఇస్తాం ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్యాబ్ల వల్ల విద్యార్థుల యొక్క మరి స్టడీ పవర్ కూడా పెరుగుతుంది. మరి స్కూల్లో నేర్చుకున్నది కాబట్టి ఇప్పుడు చిన్న తర్వాత కూడా ఆ డయాగ్రామ్స్ అన్నీ కూడా త్రీడీలో కూడా వచ్చేసి ఒకవేళ నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా ఇక్కడ అసభ్యకరమైన మరి ఎక్కడ విషయాలు లేకుండా అంతా ఉంది. స్టడీకి సంబంధించిన విషయాలతో అన్నీ కూడా మరి ప్రోగ్రామ్ అంతా కూడా సెట్ చేయడం జరిగింది. ఈ విద్యార్థులకు రాను రోజుల్లో మరి మరింత ఉపయోగపడుతుంది. ఎందుకంటే పది తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా